जय श्रीकृष्ण आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् బంధువులరా మనసా వాచా కర్మణ ఈ మూడు పదాలని మనం చాలా సాధారణంగా వింటూ ఉంటాం అంటే సిద్ధాంతం ఏదైనా సంప్రదాయం ఏదైనా మతం ఏదైనప్పటికీ కూడా ఈ మనసా వాచా కర్మణ అనేటటువంటి దాన్ని మూల సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు మనం అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ మనస మనస్సుతోటి వచస వాక్కుతోటి కర్మణ కర్మలం అంటే కాయకముతోటి కూడా సమానంగా మనం భావించాలి అంటే మూ త్రికరణ శుద్ధి అనేటటువంటి పదముతోటి మనం చెప్తూ ఉంటాం మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం సదాత్మన అంటారు అలాగే మనస్శన్యత వచస్యన్యత కర్మణి అన్యత దురాత్మన మనం ఎలా ఉండాలి అంటే మనసులో ఏదైతే భావన చేస్తామో ఏదైతే ఆలోచిస్తుంటామో దానినే మాటతోటి కూడా మాట్లాడాలి మాటతోటి ఏదైతే మాట్లాడతామో కర్మలతోటి అదే చెయ్యాలి ఇలా చేసేవారిని సదాత్ములు అని అంటారు అలా కాకుండా ఒకడు మనసి అన్యత్ మనసులో ఒకటి ఆలోచిస్తాడు వచసి అన్యత్ పైకి మాత్రం వేరే మాటలు మాట్లాడుతుంటాడు కర్మణి అన్యత్ పోనీ బయటికి చెప్పిందైనా చేస్తాడా అలా చేయడు చేసే ద్వారే ఇంకోటి చేస్తాడు ఇలా మూడిట వేరువేరుగా ప్రవర్తించేటటువంటి వారిని దురాత్ములు అని అంటారండి మరి మనం ఎలాగా ప్రవర్తిస్తున్నాము అనేది మనమే ఆలోచించుకోవాలి కారణం మనస్సాక్షిని మించినటువంటి సాక్షి మరొకటి లేదు ఈ త్రికరణములతోటి అహింసను పాటించాలి అని చెప్పాడు జైన సిద్ధాంత తీర్థంకరుడైనటువంటి భగవాన్ మహావీరుడు అహింస అనేటటువంటిది సార్వజనీకమైనటువంటి భావమే అయినప్పటికీ కూడా అహింసనే ప్రధానంగా భావిస్తూ ముందుకు వెళ్ళింది జైన వర్గం మిగిలినటువంటి ఈ యజ్ఞయాగాదులు కర్మలు క్రతువులు ఈ వేదము ఇవటన్నింటినీ కూడా వారు అంగీకరించినప్పటికీ కేవలం సంప్రదాయము అని అంటే అహింస అహింసనే ప్రథమమైనటువంటి తమ యొక్క లక్ష్యంగా భావించి ఇవాళ్టికీ కూడా జైన పరంపర కొనసాగుతూ ఉంది పుట్టింది రాజరికంలో అయినప్పటికీ కూడా తాను అనుభవించేటటువంటి ఆ విలాసాలు కాకుండా పరిమితమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ మొదట తనకంటే ముందు మహావీరుడు కంటే ముందు ఇరవై మూడు తీర్థంకరులు ఉన్నప్పటికీ కూడా జైన సంప్రదాయం స్థిరమైనటువంటి తత్వాన్ని స్థాయిని పొందింది కేవలం ఇరవై నాలుగవ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడు అని అంటారు అతనినే తర్వాత పెద్దలందరూ కూడా భగవాన్ మహావీరుడిగా గుర్తించారు రాజరికాన్ని వదిలిపెట్టారు తల్లిదండ్రులు మరణించిన తర్వాత రాజ్యం కోసం అధికారం కోసం ఎన్నెన్ని యుద్ధాలు జరుగుతున్నప్పటికీ తృణప్రాయంగా వాటినన్నింటినీ కూడా వదిలివేసి అహింసా సిద్ధాంత ప్రచారానికే తమ జీవితాన్ని ధారపోశారు తాను తీసుకునేటటువంటి ఆహారంలో కూడా ఎంతవరకు కూడా అవకాశాన్ని పొందితే అంతవరకు కూడా ఏ క్రిములకి కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి క్రిములకి కూడా నష్టం కలగకుండా బా ప్రవర్తించేవారు తాను పైన సంచరించేటప్పుడు కూడా పాదరక్షల కింద పడి ఆ జీవులు మరణించకూడదనేటటువంటి ఒక భా పుణ్య భావనతోటి పాదరక్షలు లేకుండా నడవడము అనేటటువంటి ఒక లక్ష్యాన్ని ఒక ఆశయాన్ని తీసుకొని ఆ ప్రకారంగా దేశమంతా కూడా పర్యటన చేశారు అంతటి మహనీయుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా రత్నత్రయంగా ప్రసిద్ధి పొందింది ఏం చేస్తారు రత్నత్రయము అని అంటే తాను కనుసన్నలతోటి ఎన్నెన్నో సాధించుకోదగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అవన్నింటినీ వదిలేసి సాధారణ జీవితాన్ని గడుపుతూ అహింసా ప్రధానమైనటువంటి సిద్ధాంతం సామరస్యం శాంతము అనేటటువంటి మూడు భావాలని కూడా తదేకంగా ఉపన్యసించారు బోధించారు తీర్థంకరులైనటువంటి మహావీరుడు కాబట్టే మహావీరుడు జైన సిద్ధాంతానికి ప్రాణకర్త అయ్యాడు అంతేకాదు బంధువులారా పరాన్న జీవులకి బాధ కలగటమే కాదు సాటి మనిషి యొక్క మనస్సుని కూడా బాధ పెట్టకూడదు అనేటటువంటిది జైన సిద్ధాంతం కదండి మనం బాగానే ఉంటాం చేసే పుణ్యకార్యాలన్నీ చేస్తాం కానీ పక్కవాడిని మాత్రం పీడిస్తూ ఉంటాం దాన్ని కూడా అంటే పీడించడం అంటే కత్తి పెట్టుకోయడమో గన్ను పెట్టి కాల్చడమో కాదండి మాటతోటి భావంతో ఎదుటి మనిషిని కష్టపెట్టినా అది కష్టపెట్టినట్లే లెక్క కదండి ప్రియ భగవద్బంధువులారా అది కూడా హింసనే శాస్త్రం ప్రకారంగా ఎదుటి మనిషి యొక్క మనస్సుకు గ్లానికి మనము కారకులమైతే అది కూడా హింసించడమే ఇక ఈ వేల్టి కాలంలో అహింసకి ఎక్కడండి స్థానం మాటలతో ద్వేషించటం మాటలతోటే కాదు మనస్సులో కూడా ద్వేషభావాలను కలిగి ఉండడం ఈ రెండు ఒక ఎత్తైతే కాయికంగా కూడా వేలాది లక్షలాది కోటాను కోట్లాది జంతు చేసి రుచి కోసం మాంసాహార భక్షణం చేస్తూ ఆ పశువులను ఆక్రోషానికి చేసి హింస స్వభావాన్ని విడనాడకుండా చనిపోయినటువంటి విగత జీవులన్నింటినీ కూడా తమ శరీరంలో పడేస్తున్నారు మానవులు ఆకులు తిని మేకలు కొండలు ఎక్కుతుంటే మేకలు తిని మనిషి మంచాలెక్కేస్తున్నాడు ఎటు చూసిన అనారోగ్యం ఈవేళ సమాజంలో అందుకే రకరకాలైన ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు రకరకాలైన ఆసుపత్రులు రెండేళ్లకు ఒక ఆసుపత్రి చొప్పున ఏమిటిది మందులు వాడని కుటుంబమే లేదు కారణం ఇంకోండి ఇటువంటి మాంసాహార భక్షణం మనిషికి మాంసభక్షణం చెప్పబడి లేదు సింహానికి మాంసభక్షణం చెప్పబడి ఉంది పిల్లికి మాంసభక్షణం చెప్పబడి ఉంది ఎలకని తినడం దాని యొక్క ధర్మం కానీ మనిషికి మాంసాహారాన్ని తినేటటువంటి హక్కు లేదు మనిషి యొక్క శరీర స్థితి దానికి అనుగుణంగా లేదు మనిషి యొక్క మానసిక ప్రవృత్తి కూడా రాక్షసంగా మారిపోతుంది మాంసభక్షణం చేయడం చేత ఈ విధంగా సమాజానికి తీరనటువంటి ఒక నష్టం జరుగుతుంది కాబట్టే ఇవన్నింటినీ గ్రహించినటువంటి మహర్షులు మనం ఎలా మసులుకోవాలో ఎలా ఉండాలో చక్కటి విధానాలను రూపొందించారు వీటిలో ఈ జైన సిద్ధాంతంలో చాలా ప్రధానంగా అహింసను బోధించారు ఎదుటి మనిషిని మానసికంగా కూడా నొప్పించకూడదు అనేటటువంటి ప్రధానమైన భూమికతో ప్రారంభమైంది ఈ జైన సిద్ధాంతం అటువంటి ఒక అహింసా భావాన్ని మనం కూడా కలిగి ఉంధముగాక అటువంటి భావాలను శాంత స్వభావంతో ఓర్పుతో సహనంతో మనం కలిగి ఉండి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా రూపంలో నిలబడి ఉండగలిగినట్లుగా భగవానుడు మనల్ని అనుగ్రహించుకాక అని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ ప్రియ భగవద్ బంధువులారా సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఒక్కరం మరచిపోకుండా ఆచరించవలసినటువంటి ఒక విధి కుంకుమ ధారణ ప్రతి ఒక్కరం టెప్ స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా కుంకుమ ధారణ తప్పనిసరిగా చేయాలి అంతేకాకుండా భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటికి కూడా ఒక తులసి మొక్క ఉండాలి ఇంటి బయట తులసి మొక్కని ఉంచుకోవటం ఆయుర్వేదపు విలువలతో పాటు ఆధ్యాత్మిక శోభను కూడా కలిగింపజేస్తుంది ఇంకా భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ గోవు అంటే ఆధ్యాత్మికతకు కేంద్ర స్థానం కాబట్టి అటువంటి గో సంరక్షణ మనందరి యొక్క బాధ్యతని గుర్తించి మీరందరూ కూడా గో సేవలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాం ఎవరెవరైతే గోసేవలో పాల్గొదలుచుకున్నారో గ్రాసానికి విరాళాలు ఇవ్వదలుచుకున్నారో దానాదులు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అక్రమంగా వదశాలకు తరలింపబడేటటువంటి వందలాది గోమాతలను కాపాడి మా సంరక్షణలో గోశాలను నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఈ గోశాల ద్వారా మీరందరూ కూడా గో సేవలో పాల్గొనేటటువంటి ఒక సౌకర్యం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సేవలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం जय श्री कृष्ण